ఆల్మోస్ట్ 6 ఏళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న సోలో మూవీ అయిన దేవరా పార్ట్ 1 మీద అంచనాలు ఒరేంజ్ లో ఉన్నాయి. సినిమా కోసం ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉండగా, శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా అన్ని చోట్ల మాస్ రచ లేపిందనే చెప్పాలి. తెలుగు రాష్ట్రంలో బిజినెస్ డీల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వగా నైజాం లో ఆల్రెడీ 44 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా సీడెడ్ లో ఓవరాల్ గా 22 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సాధించింది. ఇక కోస్టల్ ఆంధ్ర రీజన్ లో కూడా మంచి బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద వైజాగ్ లో 12.4 కోట్లు, ఈస్ట్ లో 7.75 కోట్లు, వెస్ట్ లో 6.5 కోట్లు, గుంటూరులో 8.5 కోట్లు, కృష్ణాలో 7.2 కోట్లు, నెల్లూరులో 4.2 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను ఓవరాల్ గా కోస్టల్ ఆంధ్రలో సొంతం చేసుకుంది. దాంతో టోటల్ గా తెలుగు రాష్ట్రాల మొత్తం మీద కలుపుకొని సినిమా 112.55 కోట్ల రేంజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఓవరాల్ గా 114 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంటుంది. సినిమా తెలుగు రాష్ట్రాలలో టాక్ బాగుంటే అవలీలగా వీకెండ్ లోనే సగానికి ఎక్కువగా మొత్తాన్ని రికవరీ చేసే అవకాశం ఎంతైనా ఉంది. అదే ఒకవేళ టాక్ యునానిమస్ గా ఉంటే మాత్రం అనుకున్న దానికి మించి కలెక్షన్లు సాధించి భారీ లాభాలను కూడా దక్కించుకునే అవకాశం సినిమాకు ఎంతైనా ఉంటుందని చెప్పాలి. ఇప్పుడు మరి ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తాడో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.